ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పంబన్, రామేశ్వరం, ధనుష్కోటి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖ ఆర్జే యూట్యూబ్ ఛానల్. మనం రామేశ్వరం వెళ్తున్న దారిలోనే ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ పంబన్ నుంచి మనం రామేశ్వరం చేరుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్. ఇక్కడే ట్రైన్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి ఈ ట్రైన్ పట్టాల మీదనే వెళ్తుందన్నమాట. చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీలో కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఈ ట్రైన్లోనే వెళ్ళాలి. ఇక్కడ ఉన్నది ఈ బ్రిడ్జ్ అయితే ఇటుపక్క సముద్రం, అటుపక్క సముద్రం ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ ఎంజాయ్ చేయడానికి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పట్టాల మీద స్లో మోషన్లో ఆ ట్రైన్ అలా వెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి ఎంత సూపర్ ఉంటుందంటే ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు ఆ థ్రిల్ ఫీల్ అవుతారనమాట. సూపర్ ఉంటుంది. కనిపిస్తున్న అక్కడ వైట్ బ్రిడ్జ్ చూసారా? అది కింద బోట్స్ కానీ షిప్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అది రెండుగా విడిపోతుంది. మిగిలినప్పుడు ట్రైన్ వెళ్ళడానికి అది ఫ్లాట్గానే ఉంటుంది. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీరు వచ్చినప్పుడు అది చూడగలిగితే. ఓకే, పంబన్ నుంచి మేము అలాగే ఇప్పుడు అబ్దుల్ కలాం మెమోరియల్కి వెళ్తున్నాం. ఇది రామేశ్వరం వెళ్ళే దారిలోని ఇవన్నీ వస్తాయన్నమాట. సో మీరు కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి సో మేము బయట నుంచి ఇలా కొన్ని వ్యూస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలైతే తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ ఏంటంటే అబ్దుల్ కలాం గారి అవార్డ్స్, ప్రెజెంటేషన్స్, ఇంకా తను లాస్ట్ జర్నీ చేసినప్పుడు తనతో ఉన్న క్యారీ థింగ్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తారనమాట. సో ఒక ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే మంచి ట్రిప్ అవుతుంది అది. కలాం గారి హౌస్ అయితే రామేశ్వరంలో ఉంది. అక్కడ ముందున్న హౌస్ కాదు, కానీ అక్కడ ఆ హౌస్లో ఇంకో హౌస్ కట్టి అక్కడ మ్యూజియం, అలా కొన్ని బుక్స్, అలా ప్రెజెంటేషన్స్లో చూపిస్తున్నారనమాట. అవి కూడా కిడ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వస్తే తప్పకుండా ఆ హౌస్ అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఎంట్రన్స్. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఈస్ట్కి వెళ్తున్నాం అన్నమాట. రామేశ్వరంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే సీతా తీర్థం, లక్ష్మణ తీర్థం, రామపాదం, పంచముఖ హనుమాన్ టెంపుల్. పంచముఖ హనుమాన్ టెంపుల్ కంపల్సరీ చూడండి. ఈ అగ్ని తీర్థం దగ్గరే మన పెద్దవాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పిండ ప్రదానం చేస్తుంటారు. రామేశ్వరం కాశీలో పిండ ప్రదానం చాలా ఇంపార్టెంట్ కదా, సో ఇక్కడ కూడా చేస్తారన్నమాట. ఈ అగ్ని తీర్థంలో సముద్ర స్నానం చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు. మీరు వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి లాకర్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. లేదు అనుకుంటే రూమ్ బుక్ చేసుకోవాలంటే ట్రస్ట్ వాళ్ళు రూమ్స్ ఉంటాయన్నమాట. ప్రీ ప్లాన్డ్గా ముందే బుక్ చేసుకొని మీరు ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ కనిపించేదే మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్. వెస్ట్ నుంచి ఎంట్రీ అవ్వచ్చు, కానీ ఎగ్జిట్ మాత్రం ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అవుతామన్నమాట. సో ఇక్కడే షాపింగ్స్, చిన్న చిన్న మిర్రర్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. సో మీరు ఏమైనా ఇంటికి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ గవ్వలతో చేసిన అద్దాలు అయితే చాలా బాగుంటాయి. మా అందరికీ టూరిస్ట్ గైడ్ అలాగే కెమెరామ్యాన్ ఆర్జే. ఈ టెంపుల్లో దర్శనానికి పెద్ద టైం తీసుకోదు, కానీ ఎప్పుడొచ్చినా ఎంత రష్ ఉన్నా త్వరగానే దర్శనం అయిపోతుంది. ఒక అన్ని ప్లేసెస్లో హాలిడేస్ అయితే తప్ప ఈ టెంపుల్ రష్ ఉంటుంది అన్నమాట. సో హాలిడేస్లో అందరూ ట్రిప్పులు ప్లాన్ చేస్తారు కదా, అలాంటప్పుడు మాత్రమే టెంపుల్ కొంచెం రష్ ఉంటుంది, లేదంటే లేదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి ఇలానే స్ట్రైట్గా వెళ్తే నందీశ్వర్ వస్తారు, అలాగే స్వామివారు వస్తారు. ఎవరైనా స్ఫటికలింగ దర్శనం చేయాలి అనుకుంటే అది మార్నింగ్ 4 నుంచి 6 o'clock వరకు ఉంటుంది. ఈచ్ 150 rupees టికెట్ ఉంటుంది. దాన్ని మార్నింగే రీచ్ అవ్వాలి అక్కడికి. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ టెంపుల్లో వరల్డ్స్ లార్జెస్ట్ థర్డ్ కారిడార్ అనే స్పెషాలిటీ ఉందన్నమాట. చాలా వ్యూ అయితే చాలా సూపర్ ఉంటుంది. మనం ఇప్పుడు నందీశ్వర్ దగ్గరికి వెళ్దాం. నందీశ్వర్ అయితే ఈ టెంపుల్లో చాలా పెద్దగా ఉంటారు. బిఫోర్ ఎక్కడ నేనంత చిన్న చిన్న నందీశ్వరుని చూశాను, ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు స్వామివారు మనకు కనిపిస్తారు.
టెంపుల్ లోపల నుంచి కారిడార్లో వెళ్తే 21 బౌల్ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతాం. మాకైతే మిస్ అయింది, ఎర్లీ మార్నింగే ఈ బౌల్ స్నానం అనేది ఉంటుంది. సో మీరు త్వరగా రీచ్ అయ్యి ఆ స్నానం చేసుకోండి. ఇది 21 బావికి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ప్లేస్. 21 బౌల్ స్నానం అనేది రామేశ్వరంలో చాలా ఫేమస్, వస్తే తప్పకుండా చేయండి. నెక్స్ట్ వేరే ఏ ప్లేస్కి వెళ్ళకుండా మేము స్ట్రైట్ ధనుష్కోటి వెళ్తున్నాం. బికాస్ ఈవినింగ్ అయ్యే కొద్ది అక్కడ అలలు అంత వ్యూ పాయింట్స్ అంత మంచిగా ఉంటాయి, క్లైమేట్ అంతా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మేము అలా ప్లాన్ చేసుకుని అక్కడికి రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం. ధనుష్కోటి అనేది ఇండియాస్ లాస్ట్ ఎండ్ పాయింట్ కాబట్టి చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో రన్వే లాగా రోడ్డు ఉంటుంది, ఇటు పక్క అటు పక్క రెండు పక్కల సముద్రం ఉంటుంది. వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు మన ఫీలింగ్ అయితే రన్వే మీద ఒక ఫ్లైట్ వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది అన్నమాట. కరెక్ట్గా మధ్యాహ్నానికి రీచ్ అయ్యాం కాబట్టి సో అక్కడే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మనకి ఏం ఫుడ్ కావాలన్నా ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, దారిలో వెళ్ళేప్పుడు కూడా విభీషణ్ టెంపుల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సీ ఫుడ్లో ఏ ఫుడ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు. ఫైనల్లీ ఇదే ఇండియాస్ లాస్ట్ ఎండ్ పాయింట్. దీని తర్వాత అయితే ల్యాండ్ కనిపించదు, ఓన్లీ సీ మాత్రమే ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒకప్పుడైతే శ్రీలంక కనిపించేది, ప్రజెంట్ అయితే పెద్దగా తెలియదు. ఈవినింగ్ అయితే అక్కడ అలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ వాటర్లో దిగడానికి అయితే అలౌ చేయరన్నమాట. సో మేము అక్కడ ఆడుకోకుండా కొంచెం పక్కకి వెళ్ళి ఆడుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయ్యి కొంచెం మిడిల్లో ఆపుకుందాం అనుకొని బ్యాక్ వచ్చామన్నమాట. మళ్ళీ మేము రిటర్న్లో మాకు మళ్ళీ ఫిష్ తినాలనిపించి ఒక ప్లేస్లో ఆగి ఫిష్, ఫ్రాన్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఫైనల్లీ మేమైతే బీచ్లో ఆడుకోవడానికి రెడీ అయిపోయాము. కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. గైస్ చూశారు కదా రామేశ్వరం ట్రిప్. సో ఆల్రెడీ ట్రిప్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళ మెమరీస్ని రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది, రాని వాళ్ళైతే నా వీడియోతో కొంచెమైనా చూసినట్టు ఫీల్ అవుతారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫీలింగ్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖ ఆర్చి యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.